ఈ నాలుగు రాసుల అమ్మాయిలు కోడలైతే అత్తారింటికి డబ్బే డబ్బు. పెళ్లి తర్వాత కొందరి జీవితాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. కారణం ఎన్నో విషయాలు ఉంటాయి. కొంతమంది యువతులు వివాహం చేసుకుని తమ భర్తల వద్దకు వెళ్ళడంతో సమాజంలో సంపద శ్రేయస్సు గౌరవం పెరుగుతాయి. అమ్మాయిలు గ్రహాలు రాశులతో ఆశీర్వాదం పొంది ఉన్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం 12 రాశులు 9 గ్రహాల అధ్యయనం ప్రకారం ఈ రాశి వారిని వివాహం చేసుకుంటే ఇంటి సంపద పెరుగుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మన రాశులు మన వ్యక్తిత్వాన్ని చెబుతాయి. ఇది మన స్వభావం బాధ్యత ఆలోచనలను వెల్లడిస్తాయి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి యువతులు ఎల్లప్పుడూ తమ సంబంధంలో స్థిరత్వాన్ని కనుగొనటానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి చక్ర అమ్మవాయిలు ఒక వ్యక్తి చేయి పట్టుకున్న తర్వాత వారిని వదిలే ప్రసక్తే లేదు. కర్కాటక రాశి. ఈ రాశి అమ్మాయిలు చాలా ధైర్యవంతులు, నిజాయితీపరులు, ఆత్మవిశ్వాసం కలిగిన బలవంతులు. కర్కాటక రాశి అమ్మాయిలు క్లిష్ట సమయాల్లో కూడా భయపడరు. తన భాగస్వామిని చాలా ప్రేమిస్తుంది ఈ కర్కాటక రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకునే అబ్బాయిలు అదృష్టవంతులు. తులరాశి. తులరాశికి చెందిన అమ్మాయిలు చాలా తెలివైన వారు. సెన్సిటివ్. పెళ్లైన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జీవిత భాగస్వామికి అండగా నిలుస్తారు. అత్తగారింట్లో అందరి మనసులను గెలుచుకుంటారు. సంబంధాలను ఎలా సమతుల్యం చేయాలో వారికి తెలుసు. ఈ రాశి అమ్మాయిలు తమ జీవిత భాగస్వామి పట్ల చాలా నిజాయితీగా ఉంటారు. ఈ రాశివారు ఇతరుల మనస్సును చాలా సమర్థవంతంగా చదివేస్తారు. ఈ విధంగా ప్రపంచ విషయాలపై కూడా జ్ఞానం పొందుతారు. పరిస్థితులను లోతుగా ఆలోచించి తదనుగుణంగా వ్యవహరిస్తారు. మీనరాశి. మీనరాశి అమ్మాయిలు తమ జీవిత భాగస్వామి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. మీనరాశికి చెందిన అమ్మాయిలు ఉత్తమ భార్యగా నిరూపించుకుంటారు. ఈ అమ్మాయిలు తీసుకునే శ్రద్ధ స్వభావం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. మీనరాశి వారు కొంచెం లోతుగా ఆలోచించడానికి లేదా భయపెట్టే విషయాలను కనిపెట్టడానికి అస్సలు భయపడరు. ఈ ప్రక్రియలో వారు ఏదో ప్రత్యేకంగా కనుగొంటారు. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.